రాఖీ కట్టొద్దంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా భద్రకాలం అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే భద్రకాలంలో రాఖీ కడితే అరిష్టం అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ భద్రకాలం అంటే ఏంటి? భద్రకాలం అంటే రావణాసురుడి సోదరి పేరు భద్రగా చెప్తున్నారు. అయితే భద్ర పౌర్ణమి అనుకొని తన అన్న రావణాసురుడికి రాఖీ కట్టిందట. అందుకుగాను ఆయన రాముడి చేతిలో ఆయన పూర్తిగా కూడా మరణించబడ్డాడు. రాముడి చేతిలో ఆయన మరణించబడ్డ కారణంగా అంటే చెల్లెలు రాఖీ కట్టడం తనకు మరణానికి సంభవించిందనే రకంగా చెప్తూ ఉంటారు. ఇది ఒక ప్రచారం కూడా జరుగుతోంది. సో ఆ తర్వాత సూర్యుడి యొక్క కుమార్తె పేరు కూడా భద్రగా చెప్తున్నారు. అయితే ఈమె శనిదేవుడికి సోదరి కాబట్టి ఆవిడ అంటే ఆ పేరుతో ఆ కాలం యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో రాఖీ కడితే సోదరుడికి ప్రమాదం సంభవించి ఉంటుందనేది ఒక ప్రచారం. అంటే భద్రకాలానికి రకరకాలుగా శాస్త్రాలు చెప్తున్నాయి, విన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే రెండు అభిప్రాయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. భద్రకాలం కొనసాగుతుంది ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు కూడా ఈ భద్రకాలం కొనసాగుతుంది. సో భద్రకాలం అంటే రావణాసురుడి సోదరి పేరు భద్ర, ఆవిడ పౌర్ణమి అనుకొని రావణాసురుడికి రాఖీ కట్టిందట. కానీ ఆ రోజు పౌర్ణమి కాదట. అయితే భద్ర రాఖీ కట్టడంతోనే రావణాసురుడు రాముడి చేతిలో మరణించబడ్డాడు కాబట్టి భద్రకాలంలో రాఖీ కట్టకూడదు సోదరుడికి అనేది శాస్త్రాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనా కూడా రాఖీ కట్టకూడదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ సమయాల్లో అంటే 1:32 వరకు కూడా రాఖీ కట్టకూడదు, ఆ తర్వాత రాఖీ ఉత్సవాలు చేసుకోవచ్చు. అయితే ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ కన్ఫ్యూజన్, ఈ క్వశ్చన్ అందరిలో కూడా నెలకొంది. అయితే భద్రకాలంలో రాఖీ కడితే అరిష్టం అంటూ ప్రచారం సాగుతోంది. కానీ కొందరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. రాఖీ ఏ టైంలో అయినా కూడా కట్టుకోవచ్చు అంటూ కూడా వారు క్లారిటీ ఇస్తున్నారు. సో ఒకసారి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శరత్ శర్మ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం ఏంటో చూద్దాం, ఆయన ఏం మాట్లాడారు విందాం. సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయ విషయమేనగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం, అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా రేపు అందరూ కూడా హైందవ ధర్మాన్ని అనుసరించినటువంటి అందరి కుటుంబీకులందరూ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి. మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం అది శ్రావణ మాసమవుతుంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ, అందుకే రాఖీ పూర్ణమ అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము. కాబట్టి రేపు ఎటువంటి వర్జ్యం కూడా ఉదయమందు అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే 1 గంట నుంచి 1 గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు. కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరి మనుడు సోదరుడు అనేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు. ఎటువంటి వాదోపవాదాలకు తావలేదు. సోషల్ మీడియా ప్రకారంగా వారి చక్కెలు కొడుతున్నటువంటి ఆ అపవాదమైనటువంటి విషయం ఏదిందో రేపు కట్టుకోవద్దు, దిష్టికరణము భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు, అది తప్పు. దాని విషయంలో ఒకటి ఎటువంటి ఆలోచన లేదు. మనం అందరం కూడా మనకు తిథి వార నక్షత్రం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసం అనడానికి శ్రవణ నక్షత్రం ఉంది, అలాగే రేపు పౌర్ణమి తిథి తక్క చక్కగా సూర్యోదయానికి ఉంది. కాబట్టి రేపు ఎటువంటి కరుణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం. రాఖీ ఏ టైంలో కట్టాలి? పండుగ వేళ ఈ క్వశ్చన్ అందరిలో కూడా కన్ఫ్యూజన్ నెలకొంది. మధ్యాహ్నం వరకు బాగాలేదు, రాఖీ కట్టొద్దంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా భద్రకాలం అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే భద్రకాలంలో రాఖీ కడితే అరిష్టం అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ భద్రకాలం అంటే ఏంటి? భద్రకాలం అంటే రావణాసురుడి సోదరి పేరు భద్రగా చెప్తున్నారు. అయితే భద్ర పౌర్ణమి అనుకొని తన అన్న రావణాసురుడికి రాఖీ కట్టిందట.
అందుకు గాను ఆయన రాముడి చేతిలో ఆయన పూర్తిగా కూడా మరణించబడ్డాడు. రాముడి చేతిలో ఆయన మరణించబడ్డ కారణంగా అంటే చెల్లెలు రాఖీ కట్టడం తనకు మరణానికి సంభవించిందనే రకంగా చెప్తూ ఉంటారు. ఇదొక ప్రచారం కూడా జరుగుతోంది. సో ఆ తర్వాత సూర్యుడి యొక్క కుమార్తె పేరు కూడా భద్రగా చెప్తున్నారు. అయితే ఈమె శనిదేవుడికి సోదరి కాబట్టి ఆవిడ అంటే ఆ పేరుతో ఆ కాలం యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో రాఖీ కడితే సోదరుడికి ప్రమాదం సంభవించి ఉంటుందనేది ఒక ప్రచారం. అంటే భద్రకాలానికి రకరకాలుగా శాస్త్రాలు చెప్తున్నాయి, భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే రెండు అభిప్రాయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. భద్రకాలం కొనసాగుతుంది ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు కూడా ఈ భద్రకాలం కొనసాగుతుంది. సో భద్రకాలం అంటే రావణాసురుడి సోదరి పేరు భద్ర, ఆవిడ పౌర్ణమి అనుకొని రావణాసురుడికి రాఖీ కట్టిందట. కానీ ఆ రోజు పౌర్ణమి కాదట. అయితే భద్ర రాఖీ కట్టడంతోనే రావణాసురుడు రాముడి చేతిలో మరణించబడ్డాడు కాబట్టి భద్రకాలంలో రాఖీ కట్టకూడదు సోదరుడికి అనేది శాస్త్రాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనా కూడా రాఖీ కట్టకూడదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ సమయాల్లో అంటే 1:32 వరకు కూడా రాఖీ కట్టకూడదు, ఆ తర్వాత రాఖీ ఉత్సవాలు చేసుకోవచ్చు. అయితే ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ కన్ఫ్యూజన్, ఈ క్వశ్చన్ అందరిలో కూడా నెలకొంది. అయితే భద్రకాలంలో రాఖీ కడితే అరిష్టం అంటూ ప్రచారం సాగుతోంది. కానీ కొందరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. రాఖీ ఏ టైంలో అయినా కూడా కట్టుకోవచ్చు అంటూ కూడా వారు క్లారిటీ ఇస్తున్నారు. సో ఒకసారి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శరత్ శర్మ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం ఏంటో చూద్దాం, ఆయన ఏం మాట్లాడారు విందాం. సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయ విషయమేనగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం, అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా రేపు అందరూ కూడా హైందవ ధర్మాన్ని అనుసరించినటువంటి అందరి కుటుంబీకులందరూ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి. మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం అది శ్రావణ మహోత్సవం ఉంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ, అందుకే రాఖీ పుర్ణమ అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము. కాబట్టి రేపు ఎటువంటి వర్జ్యం కూడా ఉదయముందు అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే 1 గంట నుంచి 1 గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు. కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరీమణులు సోదరుడు అంటేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు. ఎటువంటి వాదోపవాదాలకు తావలేదు. సోషల్ మీడియా ప్రకారంగా చిచ్చక్కలు కొడుతున్నటువంటి ఆ అపవాదమైనటువంటి విషయం ఏదుందో రేపు కట్టుకోవద్దు, దిష్టికరణము భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు, అది తప్పు. దాని విషయంలో కూడా ఎటువంటి ఆలోచన లేదు. మనం అందరం కూడా మనకు తిథి వార నక్షత్రం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసం అనడానికి శ్రవణ నక్షత్రం ఉంది, అలాగే రేపు పౌర్ణమి తిథి చక్కగా సూర్యోదయానికి ఉంది. కాబట్టి రేపు ఎటువంటి కరుణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం.